హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సమిధ వ్లాగ్స్. ఈరోజు అయితే పిల్లలకి లాస్ట్ డే స్కూల్ అండి. రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి. ఈరోజుతో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఈరోజే మార్నింగ్ నేనైతే జీలకర్ర వాటర్ని తీసుకుంటున్నాను. మనకి గ్యాస్ ప్రాబ్లం ఏమీ లేకుండా ఉండాలి అంటే డైలీ మనము ఇలాగా జీలకర్ర వాటర్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అందుకని డైలీ నేను ఏదో ఒకటి ఇలాగైతే తీసుకుంటూ ఉంటాను. మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది, డైజెషన్ మంచిగా అవుతుందండి. ఇలా జీలకర్ర వాటర్ తీసుకోవటం వల్ల మనం ఎటువంటి గ్యాస్ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయవటం లేదు. ఈరోజు నేను పిల్లలకి బీట్రూట్ జ్యూస్ అయితే ఇస్తున్నానండి. ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే ఏం లేవు, 11:30 కల్లా వచ్చేస్తారు పిల్లలు. అందుకోసమని ఈరోజు కేవలం జ్యూస్ ఒకటే ఇచ్చి పంపిస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు బీట్రూట్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది. అందుకని నేను పిల్లలకి కంపల్సరీ ఇస్తానండి. నేను ఇక్కడ కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారండి. పాపకు జడ వేసేస్తే తను ఇంకా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. పాపకి హాలిడేస్ ఇస్తారో ఎవరో కూడా తెలియదు, వాళ్ళకైతే స్కూల్ ఉంది అనేసి అన్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి పాప 10th క్లాసు. బాబుకైతే హాలిడేస్ ఉన్నాయనేసి మెసేజ్ వచ్చింది, పాపకి ఇంకా రాలేదు. ఇప్పుడు పిల్లలైతే తలకి ఆయిల్ అయితే సరిగ్గా పెట్టట్లేదండి. మా పాప కూడా అసలు ఆయిల్ సరిగ్గా పెట్టట్లేదు, జుట్టు అయితే చాలా ఊడిపోతుంది. నేను ఇంట్లోనే తయారు చేసిన ఆయిల్ అయితేనే పాపకు పెడతానండి, వేరే బయట ఆయిల్ అయితే నేను ఏమి యూజ్ చేయను. మేమిద్దరం అదే పెట్టుకుంటూ ఉంటాము. పాప రెడీ అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి జ్యూస్ ఇచ్చేస్తానండి. జ్యూస్ తాగి వాళ్ళు అయితే స్కూల్కి బయలుదేరుతారు. పిల్లలకి ఇట్లాగా జ్యూస్ తాగటం అలవాటు అయిన దగ్గర నుంచి వాళ్ళు మార్నింగ్ టిఫిన్ కూడా తీసుకోవట్లేదు, బాగా హెవీగా అవుతుంది అనేసి టిఫిన్ కొద్దిగానే చేస్తున్నారు. కాబట్టి నేనైతే స్కూల్కి స్నాక్స్ కింద పెట్టి పంపిస్తాను టిఫిన్ అన్నది. మార్నింగ్ కేవలం జ్యూస్ ఒకటే తాగేసి వెళ్తారు. ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యారండి. మా హస్బెండ్ బయలుదేరారు పిల్లల్ని డ్రాప్ చేయటం కోసం. రేపటి నుంచి హాలిడేస్ అని మా బాబు వాడి ప్లాన్లు అయితే వేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశలండి. పిల్లల్ని స్కూల్ నుంచి డ్రాప్ చేసి వచ్చేటప్పటికి మా హస్బెండ్కి అయితే నేను టిఫిన్ రెడీ చేసి పెడతాను. దోశల పిండి ఒకసారి వేసుకున్నాను అంటే నాకు ఒక 4-5 డేస్ అయితే వస్తుందండి. దాంట్లోనే వెరైటీ చేస్తూ ఉంటాను. పిల్లలకి రెగ్యులర్గా దోశ అనేసి అంటే ఇష్టంగా తినరు.
కాకపోతే ఎక్కువగా దోశనే ఇష్టపడుతూ ఉంటారు. స్కూల్ ఇక్కడ నుంచి మాకు 10 మినిట్స్ మా హస్బెండ్ త్వరగానే వచ్చేస్తారు. ఈరోజు నేను టిఫిన్లోకి పల్లి చట్నీ అయితే చేశాను. పల్లి చట్నీ అన్నది తక్కువగా చేస్తూ ఉంటానండి. కొంచెం మా హస్బెండ్కి గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ పల్లి చట్నీ అయితే నేను తక్కువే చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా అంత ఇష్టంగా తిన్నారు పల్లి చట్నీని. ఎక్కువగా టమాటో చట్నీని ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు నేనైతే పల్లి చట్నీ చేశాను. పల్లి చట్నీ కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది కదండి. మా హస్బెండ్ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఆయనకైతే సర్వ్ చేస్తున్నాను నేను. రైస్ అయితే పెట్టేసుకున్నానండి. పిల్లలు త్వరగా వస్తారు కదా, వాళ్ళు స్కూల్కి ఏమి స్నాక్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి త్వరగానే చేస్తున్నాను. ఈరోజు మా బాబుకి ఇష్టమైన ములక్కాయ టమాటా అయితే చేస్తున్నాను. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి. ములక్కాయలు తీసుకొచ్చాను అనేసి అంటే కొద్దిగా నేను పప్పుచారులోకి వేస్తూ ఉంటాను. కొద్దిగా అయితే ఇట్లాగా టమాటో ములక్కాయ కర్రీ అయితే చేస్తానండి. డైలీ ములక్కాయ పెట్టినా కానీ మా వాడు చాలా ఇష్టంగా తింటాడు. చాలా లేతగా ఉన్నవి అందుకని నేను సపరేట్గా అయితే ఏమీ బాయిల్ చేయలేదు. ఇలాగా ఆనియన్స్లోనే వేసేసుకున్నాను. ఎర్రగడ్డ మార్కెట్లో 20 రూపీస్కి వచ్చేసి 5 అయితే ఇచ్చారండి నాకు ఇవి ములక్కాడలు. ఈరోజు అయితే సింపుల్గానే వంట అన్నది చేసేస్తున్నాను. నేను ఒకటే కర్రీ చేశాను. ఈ ములక్కాడ టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి, ఈజీగా కూడా అయిపోతుంది. నా వంట అయితే పూర్తయిపోయిందండి. ఇంకా పిల్లలు వస్తే వాళ్ళకి పెట్టేస్తే సరిపోతుంది. ఇదేనండి నా వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను.